విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచించాలని చెప్పారు. ప్లాంట్ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ప్రధానికి లేఖ రాశారు సీఎం జగన్. స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచించాలని చెప్పారు. ప్లాంట్ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రహానా అందిస్తారు. రహానా చెప్పండి, జగన్ లేఖలో ఏమని పేర్కొన్నారు? క్రాంతి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మనం చూస్తున్నట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ అనేది చాలా కీలకంగా లేదంటే ఆందోళనకర వాతావరణం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన నుంచి వెనక్కి రావాల్సిందిగా, ప్రతిపాదన ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. దీంట్లో మనం పేర్కొన్న అంశాలు చూసుకున్నట్లయితే ఈ ప్లాంట్ కి అంటే ఒక రాష్ట్రానికి ఒక ఎమోషన్ ఉంది. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదం తోటి ఈ స్టీల్ ప్లాంట్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఈ ఎమోషన్ ని కూడా, ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిందిగా లేఖలో ప్రస్తావించారు. దీంతో పాటు స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశాలను కూడా వివరించడం జరిగింది. అంటే స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యం 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పుడు కూడా కేవలం 6.3 మిలియన్ టన్నులు మాత్రమే ఏడాది ఉత్పత్తి చేస్తున్నాం. అంటే దాదాపు 1.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కూడా ఈ ప్లాంట్ ను ఉపయోగించుకోలేకపోతున్నాం అనే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో పాటు గత ఏడాది డిసెంబర్ 2020లో 200 కోట్ల లాభం వచ్చింది అనే అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. అంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన లాభ నష్టాలు, అదేవిధంగా ఖనిజానికి సంబంధించి ఉన్న ఇబ్బందులు అన్ని కూడా లేఖలో ప్రధాన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఈ స్టీల్ ప్లాంట్ కి మనం చూసుకున్నట్లయితే ఏమంటారు, దీనికి గనుల నుంచి బయలుదేరే గనుల నుంచి మార్కెట్ ఖరీదుకు ఈ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తుంది. అయితే ఇది కనుక తక్కువ రేటుకు కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఇవ్వగలిగితే కనుక, ముడిసరుకు ఇవ్వగలిగితే కనుక దీనికి నష్టం నుంచి లాభాల్లోకి వెళ్తుంది. స్టీల్ కి సొంతంగా గనులు ఉన్నాయి, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంతంగా గనులు లేకపోవడం కూడా నష్టాలకి కారణమవుతుంది. సో మనం దాన్ని డిజన్వెస్ట్మెంట్ చేసే బదులు అండగా నిలబడితే కనుక స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా లాభాల్లోకి వెళ్తుంది. అదేవిధంగా దీనికి ఉన్న వడ్డీ రేట్ల భారం కూడా తగ్గించాలి అని అంశాన్ని ప్రస్తావించారు. స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్న వేలాది మంది ఉపాధి కోల్పోతారు. ఈ అంశాన్ని కూడా పరిగణలో తీసుకుని ప్రతిపాదన నుంచి విరమించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. క్రాంతి రహానా, మనం చూసుకున్నాం మీరు చెప్పినట్టుగానే ఇది సెంటిమెంట్ తో ముడిపడిన విషయం. విశాఖ అనేది ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది. సో ఆ ఎమోషన్ ని ఎంతవరకు ఐ మీన్ మోదీ వరకు తీసుకెళ్లగలిగారంటారు జగన్?
అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే విపక్షాలు అటువైపు టీడీపీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కూడా యంత్రాన్ని కేంద్రం దృష్టి తీసుకువెళ్తుందని చెప్పడం జరిగింది. అయితే ఇటువైపు ప్రభుత్వానికి సంబంధించి ఈ సాయంత్రం మాట్లాడిన నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అని. స్టీల్ ప్లాంట్ కేవలం ఉపాధి అంశమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఒక ఎమోషన్ తో ముడిపడి ఉంది. దశాబ్దాలుగా పోరాడారు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది కీలకంగా ఉంటుంది. దీని మీద ఆధారపడే వాళ్ళకి భావోద్వేగాలు, ఈ భావోద్వేగాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు. ఇది కేవలం ఆర్థిక పరమైన అంశమే కాకుండా లాభ నష్టాలు బేరీ చేసుకోవడమే కాకుండా ప్రజల భావోద్వేగాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఆర్థికంగా దీన్ని ఏ రకమైన పరిపుష్టి చేయగల ముడి సరుకులు ముడి ఖనిజం అందజేయడం, అదేవిధంగా దీని యొక్క స్టాక్స్ ని అమ్మే ప్రయత్నం చేయడం, అంటే షేర్స్ ని ప్రజలకు అమ్మే ప్రయత్నం చేయడము, దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే తక్కువ వడ్డీకి ఆర్థిక చేయూత ఇవ్వడం, ఈ అన్ని అంశాలు అంటే స్టీల్ ప్లాంట్ కు అండగా ఉండే ప్రభుత్వం అండగా ఉండే ప్రయత్నం కనుక ప్రభుత్వం దగ్గర నుంచి చూస్తే ఖచ్చితంగా నష్టాల నుంచి లాభాల దిశకు వెళ్తుంది. ఈ భావోద్వేగాలని రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఎమోషన్ ని గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా రేపు సోమవారం జరిగే పార్లమెంట్ సెషన్ లో కూడా అక్కడ ఎంపీలు మాట్లాడారు, మరి గట్టిగా గడమెచ్చే ప్రయత్నం కూడా పార్లమెంట్ సభ్యులు చేస్తారని మనకి పార్టీ నాయకులు కానీ పార్టీ వర్గాలు కానీ చెప్తున్నాయి. క్రాంతి రహాన, పర్సనల్ గా ఎవరైనా వెళ్లి దీనిపై ఓరియంటేషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, విపక్షాలు చేస్తున్న ఆందోళనలు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా అస్త్రం కూడా ప్రయోగించారు. దీని మీద విమర్శలు వస్తున్నప్పుడు కూడా అది ఫార్మేట్ లో లేదు, అది ఒక అంశం. తర్వాత కేంద్రానికి దగ్గరికి వెళ్ళి అంటే కేవలం ఆందోళన చేయడమే కాకుండా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒక సరైన రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరిశ్రమ రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఏంటి, కేవలం లాభ నష్టాలు ఉపాధి అవకాశాలు చూడడమే కాకుండా ఎమోషన్స్ ని కూడా, పబ్లిక్ ఎమోషన్స్ ని కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్ అనేది ఒక భావోద్వేగాలతో కూడుకొని ఉన్నది. ఈ ప్రత్యేక హోదా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ హామీ విషయంలో వెనకడుగు వేసింది అనే ఒక ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో విశాఖకు సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన రేకెచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం దగ్గర నుంచి వైసీపీ ఎంపీలు కేంద్రం దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడము, అదేవిధంగా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్లి వాడికి వివరించే ప్రయత్నం చేస్తారు. దీనికి ఈ నేపథ్యంలోనే ప్రధానికి సీఎం లేఖ రాయడం కూడా ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని అయితే ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రతిపాదనను విరమించాలనే ప్రయత్నంలో ఉద్దేశంలో అయితే ప్రభుత్వం ఉంది. క్రాంతి, ఓకే రహానా, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.